వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. ఇద్దరి మధ్య గొడవతో సుదర్శన్ అనే ఆర్టీసీ కార్మికుడికి సస్పెండ్ చేశారు వికారాబాద్ ఆర్టీసీ డిఎం మహేష్ కుమార్. ఇందుకు నిరసనగా బస్సులను నిలిపివేశారు ఆర్టీసీ కార్మికులు. డిపో బయట జరిగిన గొడవను ఆధారంగా చేసుకుని పిఆర్సీ రెడ్డి సుదర్శన్ మధ్య జరిగిన గొడవతో సుదర్శన్ అనే కార్మికునిపై వ్యక్తిగతంగా కక్ష కట్టారంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకునే వరకు బస్సులు కదలవంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డిఎం అనే వ్యక్తి ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి అయ్యేటవాడు ఏదైనా ఆయనకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేది ఉండే అంతే మనని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు కొట్లాడుకున్నారు, మీరు పిలిచి మాట్లాడి అందని కరెక్ట్ చేసేది ఉంది. చేస్తే ఇప్పుడు ముగ్గురు కొట్లాడి కాబట్టి ముగ్గురిని సస్పెండ్ చేయాలి. ఒక ఆయన సస్పెండ్ చేసి ఇద్దరిని మీరు పెట్టుకోవడం తప్పు. లేకపోతే అందరిని కూర్చోబెట్టి అందరిని పిలిచి మాట్లాడండి. అంతవరకు కరెక్ట్. కానీ ఒక ఆయన సస్పెండ్ చేసి ఆయన పొట్ట మీద కొట్టద్దు, వీపులో కొట్టండి. మేము వెనకకు తిరుగుతాం కావాలంటే, కానీ పొట్ట మీద కొట్టకండి. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఈయన జరిగింది, రేపు మాకు కూడా జరగచ్చు. మరి కిలోమీటర్లు అయితే అంతే ఉంచుతున్నారు, స్పెషల్ ఆఫ్లు ఓటీలు చేస్తున్నారు. కిలోమీటర్లు మనం తగ్గిస్తున్నాం, తగ్గియట్లేదు. మరి మేము కూడా మనుషులమే, ఇన్ని రోజులు ఓటీలు చేసి ఆరోగ్యం పాడవుతుంది కదా మాకు కూడా. మేము హెల్తీగా ఉంటేనే మేము కూడా కష్టపడి డబ్బులు చేస్తాం. మేము హెల్తీగా లేనప్పుడు డబ్బులు ఎట్లా చేస్తామండి? మీరు అందుకనే దయచేసి ఈ సస్పెండ్ విత్డ్రా చేసుకోవాలి. హైదరాబాద్ ఏమో మేటిపచ్చం దాకా వచ్చింది, కొట్పల్లి ఏమో కొట్పల్సి మన ఇదంటూ రాంపూర్ దాకా వచ్చింది. కిలోమీటర్ తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి మాకు అర్థమవుతుంది. కిలోమీటర్లు ఎందుకు తగ్గుతున్నాయి సార్? 384 కిలోమీటర్లు ఉండే 350 వచ్చింది. తగ్గించారు అన్ని ఓటీలు చేస్తారు మొత్తం అన్ని బస్సు 350 కిలోమీటర్ చేసిరు. దాన్ని 30 కిలోమీటర్ ఎక్కడ పోయింది? ఇంకా మీకు మీరు అది చెప్పకండి సార్. అన్ని అన్ని ఉండొచ్చు, మీరు అది చెప్పట్లేదు, అవి చెప్తలేము సార్ మేము. మీరు టార్చర్ ఎందుకు ఇంతగానం మాకు రోజు ఎవరితో మాట్లాడినా కానీ మీరు బస్ స్టాండ్ వస్తే అది నిలబడద్దు, ఈడ కూర్చోవద్దు. కొలువు చేస్తాం సార్, మేము ఫ్యాన్ కింద కూర్చున్నామా సార్? లే ఫ్యాన్ కింద కూర్చొని చేస్తున్నాం. పొందాక బస్సులో 12 గంటలు మనము పాజిటివ్గా తీసుకొని మనం ఇప్పుడు నీకు మీకేమి ఇబ్బంది? ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు 4 ఒకటి వీడియో తీసిండ ఆర్ఎంకి పెడతా నువ్వు డ్యూటీ చేస్తున్న వీళ్ళకి ఏమి ఇబ్బంది? ఇప్పుడు వీళ్ళకి నష్టం లేదు కదా సార్? నువ్వు డ్యూటీ చేస్తున్నప్పుడు వీళ్ళు నష్టం లేదు కదా? నష్టం లేనప్పుడు ఆయన ఎందుకు?